అందరికి నమస్కారం. నేను ప్రసాద్ చిగులశెట్టి. కథ ఉన్నారు ఎలుగెత్తాండవం, అలాగే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ కొంతమంది దీనికి సంబంధించి కేవలం కేంద్ర ప్రభుత్వందే తప్పు, మూడిదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడతాను. సౌండ్ వినపడకపోతే చెప్పండి సార్, ఎవరైనా కామెంట్ చేయండి అండి. సౌండ్ ఓకే? సౌండ్ ఓకేనా? కామెంట్ చేయండి. ఇది మాట్లాడే ముందు స్పష్టంగా చెప్తున్నాను, నాకు బీజేపీకి సంబంధం లేదు, నాకు బీజేపీ సభ్యత్వం లేదు, నేను కార్యకర్తను కాదు, గతంలో ఎప్పుడు కూడా బీజేపీకి ఓటే లేదు. నేను గతంలో ఒకసారి కాంగ్రెస్కి ఓటేశాను, ప్రజారాజ్యంకి ఓటేశాను, రెండే రెండు సార్లు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్, జెమ్లీ ఎలక్షన్స్లో వేశాను. బీజేపీకి నాకు సంబంధమే లేదు. కానీ మనం ఒక వాస్తవాన్ని మాట్లాడుకోవాలి ఇప్పుడైనా సార్, ఆ వాస్తవం గురించి మాట్లాడతాను. కరోనా మొదటి వేవ్ గత ఏడాది వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ పెట్టింది. లాక్డౌన్ పెట్టిన తర్వాత అంతా కంట్రోల్లోకి వచ్చేసింది. అది కాకుండా అప్పుడున్న కరోనాకి ఇప్పుడున్న కరోనాకి అనేక రకాలుగా జన్యు మార్పులు జరిగి, రకరకాల అది మ్యూటేషన్లు దానికి జరిగి రకరకాల వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న వేరియంట్ ఏమైతే ఉందో అది చాలా ప్రమాదకారి. అంటే గతంలో వచ్చిన పేరు కరోనానే, కానీ అప్పటికన్నా ఇప్పుడు చాలా బలం పుంజుకుంది మన దగ్గర ఉన్న వేరియంట్. అది దానివల్ల ఈరోజు నాడు దేశవ్యాప్తంగా విధ్వంసం జరుగుతుంది, అనేక మరణాలు జరుగుతున్నాయి. గతంలో కరోనాకి తట్టుకుని కరోనా వచ్చినా తగ్గిపోయి నా వ్యక్తులు కూడా ఇప్పుడు చనిపోవడం జరుగుతుంది. అంటే ఆ మ్యూటేషన్స్ మారడం వల్ల మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది అన్నది కూడా మనం మాట్లాడుకోవాలి. కేంద్రానికంటూ ఒక సెక్షన్ ఆఫ్ కొన్ని బాధ్యతలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉంటాయి. రాష్ట్రాలకి మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అక్కడ కర్ణాటకలో కూడా చాలా దారుణంగా పరిస్థితి ఉంది. కర్ణాటక బీజేపీ పాలిత రాష్ట్రం చాలా దారుణంగా ఉంది, మనకన్నా ఘోరంగా ఉంది. అక్కడ లాక్డౌన్ పెట్టారు 14 రోజుల పాటు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర దారుణంగా ఉంది, ఢిల్లీ మెట్రోపాలిటన్ ఏరియా ఇంకా దారుణంగా ఉంది అక్కడ మనకన్నా. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువలో ఉంటే కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా ఉంది. అంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే మొత్తం దేశమంతా ఒకేలాగా ఉండాలి కదా. మరి ఒక రాష్ట్రంలో తక్కువ, ఒక రాష్ట్రంలో ఎక్కువ అంటే ఆయా రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు మొత్తం కూడా అట్ట ప్లాఫ్ కంప్లీట్ ఫెయిల్ అవ్వడం వల్లే ఈరోజు కరోనా ఆ రాష్ట్రాల్లో అలా ఉంది. కేంద్రాన్ని తీసుకుంటే లాక్డౌన్ ఎత్తేసే టైంలో కూడా మనం చూస్తే మొట్టమొదటిసారిగా వదిలింది బ్రాందీ షాపులు. మీరు గమనించారండి, అసలు ఏమీ వదలకుండా ఫస్ట్ వదిలింది బ్రాందీ షాపులు. ఎందుకనుకుంటున్నారు, ఈ రాష్ట్రాలు మొత్తం వెళ్ళిపోయి మా దగ్గర ఆదాయం లేదు, లాక్డౌన్ పెట్టేశారు, మా రాష్ట్ర ప్రభుత్వం నడవదు, ముందు మీరు అర్జెంటుగా బ్రాందీ వదలమన్నారు, ఆ షాపులు వదలమని చెప్పారు. మద్యం షాపుల్ని మనం చూసాం గతంలో, మద్యం షాపులు తెరవగానే ఇది ఉత్సవాలు జరిగినట్టుగా అసలు ఆ జనమేంటి వాళ్ళేంటి, పోలీసులు పెట్టించారు, అలాగే మన ఉపాధ్యాయులను తీసుకెళ్ళిపోయి టీచర్లు తీసుకెళ్ళి అక్కడ సెక్యూరిటీ కింద పెట్టించారు, గొడవలు జరగకుండా తోసుకోకుండా. అది కూడా మనం చూసాం. ఆ తర్వాత సినిమా హాళ్ళు వదిలేరు. అంటే సెక్షన్ బై సెక్షన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము ప్రభుత్వాలు నడపలేము, మా వల్ల కాదని చెప్పేసి మళ్ళీ మొత్తాన్ని కూడా ఓపెన్ చేయించుకున్నారండి. ఓపెన్ చేయించుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రానికి ఏం హామీ ఇచ్చాయంటే, కరోనాకు సంబంధించి మా రాష్ట్ర ప్రభుత్వంలో మేము చర్యలు తీసుకుంటాము, మీరు జోక్యం చేసుకోకండి. ఇది నిజమండి, ఇది నిజం. కరోనాకు సంబంధించి మేము చర్యలు తీసుకుంటాము, మేము లాక్డౌన్ అవసరమైతే మేము లాక్డౌన్ పెట్టుకుంటాము, మేము ఆంక్షలు పెట్టుకుంటాం, కానీ మీరు దయచేసి మళ్ళీ లాక్డౌన్ లాంటి పెట్టమాకండి, దీని జోలికి రావద్దని చెప్పేసి కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి వీళ్ళు అనుమతులు తెచ్చుకుని మొత్తం సినిమా హాల్ దగ్గర నుంచి ఏ టు జెడ్ మొత్తం వదిలేశారండి, మొత్తం వదిలేసిన క్రమం చూస్తాం. అదేమంటే ఏమంటారు, ఎలక్షన్ ఎందుకు జరిపారు, ఎలక్షన్ ఎందుకు జరిపారు అంటారు. ఎలక్షన్ సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉంది, ఎన్నికల సంఘం సంబంధించి దానికి సంబంధించి ఎలక్షన్ జరుపుతుంది, అలాగే ఎలక్షన్ జరపాలా వద్దా అని చెప్పేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో వాదనలు కూడా జరిగాయి. ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కరోనా అది అప్పటికి అదుపులోనే ఉంది. ఈ కొత్త వేరియంట్ కూడా మనం చూడవలసింది ఏంటంటే, ఏమైతే ఈరోజు భారతదేశంలో విధ్వంసం సృష్టిస్తుందో ఈ కొత్త వేరియంట్ కూడా వచ్చి ఒక నెల 15 రోజులు నాడు దాదాపు 30-40 రోజుల వ్యవధిలోనే ఈ కొత్త వేరియంట్ మనకు దిగుమతి అయింది విదేశాల నుండి. ఇది ఇంతకుముందున్న వేరియంట్ కాదు, ఇంతకుముందున్న వేరియంట్ ప్రకారం అయితే అంత బాగానే ఉండేది, పెద్ద విషయం ఉండేది కాదు. ఈ కొత్త వేరియంట్ అవడం వల్ల ఈరోజు నాడు దీనికి వైద్యం సరిపోక, వ్యవస్థలు సరిపోక, అలాగే మన బాడీ తట్టుకోలేక ఈరోజు నాడు అత్యధికంగా పేషెంట్లు ఆసుపత్రులు జాయిన్ అవుతున్నారు. అది కేంద్ర ప్రభుత్వం తప్పు అంటారు, కరెక్టే ఉంది, పోనీ తప్పే కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలండి, మా బందర్ హాస్పిటల్లో బెడ్ లేకపోతే మోడీ వచ్చేస్తారా,
చెప్పండి మోడీ వచ్చేసేస్తారా? 108 కాల్ చేస్తే వాళ్ళు రావట్లేదు. గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఇల్లు పేషెంట్ అయిపోతున్నాడు అయిపోతున్నాడు. అది 108 కూడా ఇది మోడీ గారు వచ్చిన నడిపిస్తారండి. మీ 104 కాల్ చేయండి అండి. బెడ్ కావాలి, కరోనా పేషెంటు శ్వాస తీసుకోవట్లేదు అర్జెంట్ అని చెప్తే రెస్పాండ్ అవుతున్నారండి. 104 బెడ్లు ఇస్తున్నారా? దానికి కూడా రావాల్సిందేనా? మోడీ గారు వచ్చి బెడ్ ఇవ్వాల్సిందేనా? ఇక్కడ మనం చూడవలసింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది. ప్రతి రాష్ట్రానికి కూడా ఆ వైద్య ఆరోగ్య శాఖ ఉంటుందండి, దానికి మంత్రి ఉంటారు, కంపల్సరీగా ఉంటారు. తెలంగాణలో కూడా ఉన్నారు, మన పక్క రాష్ట్రం. ఈటెల రాజేందర్ గారు ఆయన రాజీనామా చేశారు కదా గొడవల్లో, ప్రస్తుతానికి కేసీఆర్ గారు ఆ శాఖను తీసుకున్నారు, బాధ్యత మొత్తం చూసుకుంటున్నారు. అది వైద్య ఆరోగ్య శాఖని మనకుంది, దాని సంబంధించిన మంత్రి గారు ఉన్నారు, దానికంటే బడ్జెట్ ఉంది, 1000 కోట్ల బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ అంతా ఏమవుతుంది? ఆ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? మీరు పనిచేయాలి కదా, మీరు పనిచేయాలి. అంబులెన్సులు లేవు కాదంటలేదు, అంబులెన్సులు లేవు ఎందుకంటే ఇప్పుడు సగటు తీసుకుని సగటున రోజుకి 100 లక్షలు ఉంది, రోజుకి 100 మంది పేషెంట్లు వస్తారు కాబట్టి ఒక 10 అంబులెన్సులు ఉన్నాయి అనుకుందామండి, ఒక 10 లెక్క పెట్టుకుందాం. ఇప్పుడు 100, 200 అయినప్పుడు ఆ అంబులెన్సుల్ని 10 ఇరవై చేయాలి కదా. ఇప్పుడు రోగుల సంఖ్య పెరిగిపోయింది, పెరిగి 20 చేయాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున వాడి ఎమర్జెన్సీ కాల్ అవుట్ చేసి ఎక్కడెక్కడ ఏమైనా వాహనాలు అంబులెన్స్గా వాడుకోవడానికి అనువుగా ఏ వాహనాలు ఉంటాయి అని గుర్తించి తక్షణమే అందులో ఒక ఆక్సిజన్ సిలిండర్ వేసి, ఒక వెంటిలేటర్ పడేసి, ఇది బేసిక్ నీడ్స్ సంబంధించి, ఇది ఫస్ట్ ఎయిడ్ ప్రాథమిక చికిత్స ఒక కిట్ పడేసి ఉంటాయి కదా, అది గుండె మీద డిఫిబ్రిలేటర్లు అని అటువంటివన్నీ మొత్తం పడేసి అంబులెన్స్లు పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం ఏం చేస్తుందండి? మోడీ గారు పెడతారా? ఇప్పుడున్న రాష్ట్రంలో ఉన్న అంబులెన్సుల్ని 4 రెట్లు చేయాలండి. ఒకటి కాదండి, ఒక అంబులెన్స్కి ఇంకా 3 అంబులెన్స్లు యాడ్ చేయాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. తప్పదు, కేంద్రం రాదండి, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఆ పని. జగన్ రెడ్డి గారు ఏం చేస్తారు? మన సీఎం గారు తాడేపల్లి ఇంట్లో ఆయనకు చక్కగా కూర్చుని చక్కగా స్పైడర్ సినిమాలో ఇది మన సూర్య క్యారెక్టర్ లాగా ఎంజాయ్ చేస్తున్నారండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆయన మాత్రం. ఆయన రావాలి కదా, ప్రజలకు రావాలి కదా. పాదయాత్ర చేసుకుంటూ అధికారం కోసం ఆయన పదవిక అసెంబ్లీ వదిలేసి ప్రతిపక్షనేతగా, ప్రధాన ప్రతిపక్షనేతగా వదిలేసి ఓట్లను తిరిగాడు కదా. ఈరోజు ప్రజలు ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు ఆయన ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి, ఆల్రెడీ ఆయన వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఎలాంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, మీరు రోజుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి సార్. ఒకరోజు గుంటూరు ఆసుపత్రి, ఒకరోజు నెల్లూరు ఆసుపత్రి, ఒంగోలు ఆసుపత్రి, అలాగే రాజమండ్రి ఆసుపత్రి, కాకినాడ ఆసుపత్రి, ప్రతిరోజు ఒక ఆసుపత్రికి వెళ్ళండి సార్. వెళ్ళి మీరు అక్కడుండి ఆ ఏర్పాట్లు చూడండి, రోగులకి భరోసా ఇవ్వండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా కదిలొచ్చారంటే రోగులు కూడా భరోసా వస్తుందండి, ఖచ్చితంగా రోగుల్లో బంధువుల్లో కూడా ఒక రకమైన భరోసా కలుగుతుంది. ముఖ్యమంత్రి దిగారు ఇక్కడికి, ముఖ్యమంత్రిగా చూసుకుంటున్నారు, మనకు వైద్యం అందుతుంది అని చెప్పేసి చాలా వాళ్ళకి భరోసాగా ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి మానసికంగా మనకేంటంటే ఒక బలం, మానసిక బలం ఎప్పుడు కూడా ఆ రోగాన్ని జయించడానికి మనకి డబల్ అనమాట, రెట్టింపు తోడ్పడుతుంది. మన మానసిక బలంగా ఉంటే ఒక సీఎంగా వెళ్ళిపోయి ప్రతి హాస్పిటల్ ముందు కూర్చుంటే రోజుకు హాస్పిటల్ గాడికి ఏ వసతి మెరుగుపడవా, ఈ బాధితుల్లో మంచి ఇది రాదా, మంచి నమ్మకం రాదా? ఈరోజు చాలామంది చనిపోతుంది ఎందుకంటే అక్కడ వసతులు చూసి ఆ మొత్తం ఆ వ్యవస్థ చూసిన తర్వాత నేను బతకలేను ఈ వ్యవస్థలో, నాకు వైద్యం అందదని చెప్పి చాలామంది చనిపోతున్నారండి. వైద్యం అందదని చెప్పేసి అందక కొంతమంది భయంతో కొంతమంది రకరకాలుగా చనిపోతున్నారు. ముఖ్యమంత్రిగా వెళ్ళండి సార్, వెళ్ళండి. అలాగే మంత్రులు ఉన్నారు, పాతికి పైకి మంది మంత్రులు ఉన్నారండి. వెళ్ళండి సార్, మీరు వెళ్ళి హాస్పిటల్ ముందు కూర్చోండి, టెంట్ వేసి కూర్చోండి, అంబులెన్స్లు మొత్తం మీ కంట్రోల్లో తీసుకోండి. మొత్తం ఆ జిల్లాకు సంబంధించి జిల్లాకి ఇద్దరు వెళ్ళిపోండి సార్, ఒకడు బందర్లో కూర్చుంటే, ఒకటి విజయవాడలో కూర్చోండి సార్, ఒకడు ఒంగోలులో కూర్చుంటే, ఒకడు కావలో కూర్చోండి, ఒకటి కడపలో కూర్చుంటే, ఒకటి రాజంపేటలో కూర్చోండి, జిల్లాకి ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోండి, కూర్చోండి. ఆ ఏరియాలో ఉన్న అంబులెన్స్ మొత్తం మీకు లిస్ట్ మొత్తం చేతులు తీసుకోండి, కొత్త అంబులెన్స్లు యాడ్ చేయండి. అలాగే ఇప్పుడు కరోనా వచ్చిన రోగుల్ని రోడ్ల మీద వదిలేస్తున్నారు, రోడ్డు వదలకూడదు. ఎవరైతే కరోనా పాజిటివ్ ఉందో వాళ్ళందరం తీసుకెళ్లిపోయి ఏ కాలేజీలోనూ, ఇంజనీరింగ్ కాలేజీలోనూ, లేకపోతే ఇంకో కాలేజీలోనూ, సినిమా హాల్లోను, ఫంక్షన్ హాల్లోనూ, ఎక్కడ పడితే హోటల్లోనో తీసుకు తాత్కాలికంగా బెడ్లు ఏర్పాటు చేసి వాళ్ళందరూ పెట్టండి. సమాజం మీదకి వాళ్ళు వదిలేయడం వల్ల వాళ్ళు వచ్చి సమాజంలో కలిసిపోయి లేని వాళ్ళకి అంటించేసి మళ్ళీ వీళ్ళని కూడా అంటించి ఇది ఒక సామూహికంగా ఈ రోజు నాడు వ్యాప్తి జరుగుతుంది. మనం ఈ కరోనా కోవిడ్ వచ్చిన పేషెంట్ని వదలకుండా, తక్కువ మోతాదులో ఉన్న వాళ్ళని ఇంటికి పంపకుండా ఒక ఐసోలేషన్ సెంటర్లో పెట్టండి. చేయండి సార్, మీ చేతుల్లో ఉంది. మోడీ రావాలి. మోడీ ఏం చేస్తారండి? మోడీ వచ్చి ఏం చేస్తారు? సమాధానం చెప్పండి. నేను ముందే చెప్పాను, నేను బీజేపీ వాణ్ణి కాదు. మోడీ వచ్చి ఏం చేయాలి? అయింది, అది అయిపోయింది. ఇప్పుడేం జరగదు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూద్దాం ఏం జరగాలి. ఇంటి దగ్గర మా అమ్మ నాన్న ఉన్నారు, ముసలి వయసు వాళ్ళది, వాళ్ళకి కరోనా వచ్చినా చాలా దారుణమైన పరిస్థితి. నేను పడాల్సిందే,
చాలా దారుణంగా ఉండదు. నేను హాస్పిటల్ ఎదుక్కోవాలి, ఫోన్లు చేయాలి, మొత్తం ఇంటికి వెళ్ళిపోవాలి, ఎక్కడున్నా సరే ఒక మనిషి వెనకాల ఉండాలి, నిత్యం ఒక 10 లక్షల డబ్బు, 10 లక్షల క్యాష్ పెట్టుకోవాలి. 10 లక్షల క్యాష్ అవేం చేసుకోవాలి ఓవర్ నైట్. నేనే కదండి, ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి ఈ రోజునాడు, ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి. మనకి చేయవలసింది ప్రభుత్వం. నేను ఎక్కడికి వెళ్తాం ఈ రోజునాడు? ఢిల్లీ వెళ్తామా? మోడీ గారి దగ్గరికి వెళ్తామా? ఆయన వస్తాడు ఇక్కడికి ఏమన్నా? కేంద్రం దిగొచ్చుద్దా? చేయండియా. ఇప్పుడు ఆక్సిజన్ అందుబాటులో లేదు, కరెక్టే, కేంద్రాన్ని రైట్ చేయండి. మీరు వెళ్ళి కూర్చోండి అక్కడ, ఢిల్లీ వెళ్ళండి. విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఏం చేస్తున్నారు? వెళ్ళండి, విదేశాల నుంచి ఆక్సిజన్ వస్తుందంట. అవసరం అయితే ప్రైవేట్గా కొనుక్కోండి, అది మీ చేతుల్లో ఉంది కదా. ప్రైవేట్గా కొనండి, ఆక్సిజన్ తీసుకొచ్చి ఎక్కడ ఉంటే పట్టుకోండి, అది మీ చేతుల్లో ఉంది. అలాగే మన విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది బయటికి, కేంద్రం రిక్వెస్ట్ పెట్టండి. అయ్యా, మా దగ్గర ఉన్న సంస్థ ఇది, మా రాష్ట్రంలో ఉన్న సంస్థ, అది కేంద్రాందే, మన సంబంధం లేదు, మనకి ఒక్క పైసా వాటా మనకి లేదు మన రాష్ట్ర ప్రభుత్వానికి. అయ్యా, మీదే కాదంటలేదు, ఇది మా రాష్ట్రంలో ఉంది, మా రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది, ముందు మాకు ఇచ్చిన తర్వాత మిగులుంటే పక్క రాష్ట్రాలకి ఇవ్వమని చెప్పేసి విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మొత్తం తీసుకురండి, చెయ్యండి అయ్యా. ఇప్పుడు మీ చేతుల్లో అధికారం ఉన్నప్పుడు మీరు చెయ్యాలి, మేము చెయ్యము. అదేమంటే ఏమన్నా లైవ్ పెట్టినా పోస్టు పెట్టినా ఈ వైసీపీ వాళ్ళు వచ్చి ఓకే బూతులు తిడతా ఉంటారు, పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడయ్యా? ఆయన అసెంబ్లీలో కూడా లేడు, ఆయన ఎమ్మెల్యే కూడా కాదు, ప్రతిపక్ష, అంటే ప్రతిపక్ష పార్టీ నేత అసెంబ్లీలో కూడా లేరు. ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు మొత్తం 90% మంది అండి, 90% మంది ఎమ్మెల్యేల దగ్గర నుండి, ఎంపీల దగ్గర నుండి, రాజ్యసభ మొత్తం, ఈయను మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ మొత్తం మీ వైసీపీ బ్యాచే కదా, మొత్తం మీ వాళ్ళే ఉన్నారు. కడుపు పట్టనంతగా మీ నాయకులు ఈరోజు పదవుల్లో ఉన్నారు. చేయండి, మీరు మీకు కాదంటలేదు కదా. ఇప్పుడు ఒక ఒక మా దగ్గర పెడల మున్సిపాలిటీ ఉంది, ఆ మున్సిపాలిటీ సంబంధించి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అక్కడ కాలేజీలో ఇంకో చోట ఒక ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళు మొత్తాన్ని అక్కడ తీసుకెళ్ళమని చెప్పండి. ఈరోజు చేయవలసిన పని, చేయవలసిన బాధ్యత వైసీపీ నేతల్లో ఉంది. వైసీపీ నాయకులు ఎవరైతే ఎన్నుకోబడ్డారో, ఎవరైతే పదవుల్లో ఉన్నారో, వాళ్ళ చేతుల్లో ఉంది. అలాగే ఈ మనకి ఉన్నారు ఏంటిది, మనకి సలహాదారులు ఉన్నారండి, ఒక్కొక్కరు క్యాబినెట్ ర్యాంకులు, లక్షల్లో జీతాలు. ఆ జీతాలకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆదాయ పన్ను మనమే కట్టాలి. వాళ్ళకి ఆఫీస్ మెయింటెనెన్స్లు, వాళ్ళకి మళ్ళీ ఐఏఎస్ కేడర్ అధికారులకు సంబంధించి సలహాలు ఇవ్వడానికి వాళ్ళకి యంత్రాంగము. ఇదంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడుగా చేయాల్సింది, ఇప్పుడు నిజంగా రాష్ట్రం ఒక సమస్యలో ఉన్నప్పుడు రాష్ట్రానికి మీరు సేవ చేయాల్సింది ఇప్పుడే. ఎవరు కనపడరు, పత్తా ఉండరు, ఆరోగ్య శాఖ మంత్రి కనపడరు, వచ్చి ఎప్పుడో ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అంతే, ఒక టీవీ ఛానల్కి ఏదో ఇస్తారండి, ఒక బయట చెప్పేసి వెళ్ళిపోతారు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండాల్సింది ఈరోజు ఆసుపత్రిలో, రోడ్డు మీద ఉండాలి. అలాగే అంబులెన్స్లు ఉన్నాయి, 108 తీసుకెళ్లి జగన్ రెడ్డి గారికి సంబంధించిన, తెలుసు కదా మన రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, ఏదైనా జగన్ రెడ్డి గారికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి పెద్దలకి అప్పు చెప్తారు, మనకు తెలిసిందే. ప్రత్యేక ఇది కుల ప్రస్తావన కాదు, ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను. అరవిందో రెడ్డి గారికి ఇచ్చారు, వాటి పనితీరు ఎలా ఉంది, అసలు పని చేస్తున్నాయా లేదా అని చేయాల్సింది మీరే కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీరు జగన్ రెడ్డి గారు మీకు ఏవి కోరి, ఎందుకంటే మీకు సమర్థులంతా మీ రెడ్డి సామాజిక వర్గంలో మీకు కనబడుతున్నారు, అది మీ దృష్టి లోపమో, లేకపోతే నిజంగానే రెడ్డి సామాజిక వర్గంలో మాత్రం సమర్థులు ఉన్నారు, మిగతా సామాజిక వర్గాలు మొత్తం అసమర్థులేమో, అది మీకు అలా అనిపిస్తుందో, అది మీ దృష్టి లోపమో. కానీ మీకు ఎక్కడ వెతికినా సరే మీకు వెంటే కనబడతారు. 108 అంబులెన్స్ ఇవ్వాలంటే మీకు వెంటే కనబడతారు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వాలని మీకు వెంటే కనబడతారు, లేదు ఇంకో ఇంకోటి గండికోట ప్రాజెక్ట్ ఇంకో వెంటే కనబడతారు, మీకు అక్కడ రోడ్డు వేయాలని మీకు వెంటే కనబడతారు, లేదా ఒక నామినేట్ పదవి ఇద్దాం అనుకోండి స్టేట్ లో అక్కడ మీ వేటే కనబడతారు. అంటే మీకు రెడ్లలోనే సమర్థత ఉందని మీరు అనుకున్నప్పుడు, మీరు ఇచ్చుకున్నప్పుడు ఈరోజు ఫలితనం ఏదని, ఫలితనం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈరోజు ఫలితనం మాకు చూపించాలి కదా. మీరు సమర్థులని చెప్పేసి 108 తీసుకెళ్లి అరవిందో రెడ్డి గారు కలిగించుకున్నారు, మీకు కాదంటలేదు. ఫలితనం ఏది, ఈరోజు సామర్థ్యం ఏది? ఈరోజు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు, అంబులెన్స్లు దొరకట్లేదు, ఏమైపోయింది 108 ఎక్కడ తిరుగుతుంది చెప్పండి సార్, ఎక్కడ తిరుగుతుంది ఈరోజు రాష్ట్రంలో? ఎంతమంది చనిపోతున్నారు 108 కోసం, ఆ అంబులెన్స్ సకాలంలో రాక? ఈరోజు కరోనా పేషెంట్ అంటే ఎవరిని వస్తారండి? ఆటో కావచ్చింది రాదు, ఎందుకంటే వాళ్ళకి అండుకుంటుంది, అంతే కదా, వాళ్ళకి అండుకుంటుంది, ఖచ్చితంగా అండుకుంటుందండి. ఖచ్చితంగా కరోనా పేషెంట్ని తీసుకెళ్తే సగం తగిన రక్షణ లేకుండా ఆటోలు వెళ్తే ఆటో డ్రైవర్కి వచ్చేది, ట్యాక్సీలు వెళ్తే ట్యాక్సీ డ్రైవర్కి వచ్చేది. అంటే ఈ రోజునాడు ఈ ప్రైవేట్ ఆటోలు, ప్రైవేట్ ట్యాక్సీలు వీళ్ళెవరూ కూడా రావట్లేదు, కరోనా పేషెంట్ని అన్నం పెట్టి వెళ్ళిపోతున్నారు, వాళ్ళని తప్పపట్లేం కదా. ఇప్పుడు వీళ్ళంది ఈ పేషెంట్ని బతికించడం కోసం చెప్పేసి ఇప్పుడు ఆ డ్రైవరు
తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టుకోలేడు కదా. ఇప్పుడు వాళ్ళ సైడ్ కూడా న్యాయం ఉంది, ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ ప్రాణం వాళ్ళకి ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, అంబులెన్స్లు ఏం చేస్తున్నాయి? చెప్పుకుంటూ చాలా ఉందండి ఆవేదన. ఏంటంటే ఎలా అయిపోయిందంటే, ఓటేశారు జగన్మోహన్ రెడ్డి గారేమో గుడ్డుగానే పడుతూ ఉంటుంటే వీళ్ళంతా చిడతలు కొడుతూ ఉంటారు. అబ్బా ఏం తోగుతున్నావన్న, సూపర్ అన్న, అబ్బాబ్బాబ్బా ఏం తోగుతున్నావన్న, అన్న నీలాంటి ఉండాలన్న, చిడతలు కొడతారు. మరి ఈ కరోనా వైఫల్యము ఇదంతా వచ్చేటప్పటికి ఏంటంటే తిట్టాలి. ఎవరిని తిట్టాలి? మోడీకి తేరగున్నాడు, మోడీ తేరగున్నాడు. అప్ప ఆయనకి పెళ్ళం లేదు బిడ్డలు లేదు కదా, ఆయన మాత్రం మీకు తేరగున్నాడు చక్కగా తిట్టడానికి. తిట్టా 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 మోడీ తిట్టా, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం? 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 151 మంది మీరే ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు మీరే ఉన్నారు, 6 రాజ్యసభ ఉన్నారు, 15-16 ఎమ్మెల్సీలు ఉన్నారు, మొత్తం మున్సిపాలిటీలు అన్నీ మీరే, మొత్తం మీరే ఉన్నారు కదా, మున్సిపాలిటీలు మొత్తం మీరే ఉన్నారు. ఎక్కడో ఒకటి టీడీపీ తాడిపత్తి అనుకుంటా ఒక మున్సిపాలిటీలో ఆయన ఉన్నాడు, జేసీ ప్రభాకర్ రెడ్డి. అది తప్ప మొత్తం మీరే కదా మున్సిపాలిటీలన్నీ, కార్పొరేషన్ అన్ని మీరే కదా, 90% పంచాయతీలు మీరే కదా. ఎందెందు చూసినా ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు ఈరోజు అధికారంలో ఉన్నారు. ఉన్నప్పుడు చేయవలసిన బాధ్యత మీ మీద ఉందా? చేయవలసిన బాధ్యత మీ మీద ఉందా? పవన్ కళ్యాణ్ గారి మీద ఉందా? మోడీ గారి మీద ఉందా? కేంద్రం బాధ్యత ఎంత? కేంద్రం నుంచి చెప్తున్నాను, కేంద్రం బాధ్యత ఎంతవరకు వస్తుందండి? కేంద్రం బాధ్యత ఇది వైద్యానికి సంబంధించి మెడికల్ కాలేజీలు మొత్తం కేంద్రం చూసుకుంటుంది. మెడికల్ కాలేజీలు దానికి సంబంధించి ఇది మనకి ఉంది, కేంద్రం చూసుకుంటుంది. అలాగే వ్యాక్సినేషన్ మొత్తం కేంద్రం చూసుకుంది. ఎప్పుడైనా సరే కొత్తగా అయినా ఇటువంటి రోగాలు వచ్చినప్పుడు ఆ మొత్తం కేంద్ర దానికి ముందుకు సంబంధించి కేంద్రం చూసుకుంటుంది. కొత్త రకాల మందులు వచ్చినప్పుడు దానికి అప్రూవల్స్ కేంద్రం చూసుకుంటుంది. ఏమైనా రాష్ట్ర మన దేశంలో ఏమైనా మందులు షార్టేజ్ వచ్చినప్పుడు వైద్య రంగంలో ఏదైనా ఇటువంటి రోగాలు వచ్చినప్పుడు మందులు దొరకనప్పుడు విదేశాల నుంచి కేంద్రం పట్టుకొచ్చింది, విదేశాల నుంచి కేంద్రం పట్టుకొచ్చింది. గతంలో అమెరికా కూడా మన దేశం నుంచి ఇది మనకి హైడ్రోక్లోరోక్విన్ ముందు తెచ్చుకుంది, అలాగే మన దేశం కూడా తీసుకొస్తుంది. అంటే కేంద్రానికి సంబంధించి విదేశాలతో మాట్లాడడం, విదేశాల నుంచి మందులు తీసుకురావడము, అలాగే ఇక్కడ లోకల్గా డ్రగ్స్ను అప్రూవ్ చేయడము, ఇదంతా కేంద్రం చేయాల్సిందే, ఇదంతా కేంద్రం బాధ్యత. ఈరోజు ఆసుపత్రుల్లో బెడ్డలు కూడా మోడీ పెట్టాలి మీకు, అంబులెన్సులు మోడీ నడపాలి, ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్ మోడీ మీకు ఇవ్వాలి, ఇక్కడ వెంటిలేటర్ మోడీ మీకు ఇవ్వాలి, ఇక్కడ డాక్టర్ లేకపోయినా మోడీ వచ్చి వైద్యం చేయాలి మీకు, ఆయన వచ్చి మీకు వైద్యం చేస్తాడు. అదేనండి, చాలామంది ఈరోజు నాడు సోషల్ మీడియాలో ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తున్నారండి. మరి జగన్ రెడ్డి గారికి ఎంతో ఆయన ఎంతోమంది ముచ్చటపడి చాలామంది సలహాదారులు పెట్టుకున్నారు, అందరూ జర్నలిస్టులు. మళ్ళీ ఆ జర్నలిస్టులు ఎక్కడి నుంచి వస్తారు? సాక్షిలో పనిచేసిన జర్నలిస్టులు మాత్రమే ఈ మా సలహాదారులు. అంటే మిగతా జర్నలిస్టులకు ఇవ్వచ్చుగా అంటే ఎబ్బే కుదరదుగా. అంటే ఆయన పత్రికలో పనిచేసేవంటే అంతర్జాతీయ నిపుణులు. మరి అంటే అంతర్జాతీయ నిపుణులు మీరు పెట్టుకున్నారు. ఎంతోమంది ఈరోజు సోషల్ మీడియా సలహాలు ఇస్తున్నారండి. ఏం చెప్తున్నారు? ఏదో బియ్యం డోర్ డెలివరీ చెప్పి వ్యాన్లు పట్టుకొచ్చారు కదా, పర్ఫెక్ట్గా అంబులెన్స్ సరిపోతాయి, చక్కగా చిన్నగా ఉన్నాయి బళ్ళు, పర్ఫెక్ట్ అంబులెన్స్ సరిపోతాయి. మార్చండి సార్, దాన్ని అంబులెన్స్ చేయండి, దాన్ని తక్షణ అంబులెన్స్ చేయండి. పెద్ద ఖర్చు కూడా ఉండదు, ఖర్చు కూడా ఉండదు. ఎలాగది అది లోన్ల మీద ఉన్న ఈ సెమీ గవర్నమెంట్ కొంత లబ్ధిదారులు కొంత లోన్లు తీసుకొని కట్టుకున్నారు. మొత్తం అవసరం ఉంది ఆ బళ్ళని మీరు టేక్ ఓవర్ చేసుకోండి, మొత్తం గుంప కొత్తగా బళ్ళు మొత్తం లాగేసుకోండి, లాగేసుకుని ఈఎంఐలు మీరే కట్టుకోండి. వాళ్ళు ఇచ్చేస్తారు, పెద్ద విషయం కాదు, జాతి మనకి రాష్ట్ర విపత్తు అండి, జాతి విపత్తు ఇది. మొత్తం తీసిన అంబులెన్స్లు చేయండి సార్. అలాగే ప్రతి ఊళ్ళో కూడా స్కూల్ ఉంది, పిల్లలు సెలవులు ఇచ్చేసేయండి, ఎలాగ వచ్చేసింది సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, దాన్ని ఐసోలేషన్ సెంటర్లు చేయండి. ఇప్పుడు మా ఊళ్ళో కూడా మా గ్రామ పంచాయతీలో స్కూల్ ఉంది, తప్ప చేసేదేం లేదు, ఐసోలేషన్ సెంటర్ తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తాం. అలా ప్రతి గ్రామానికి స్కూల్ ఉంది, ప్రతి చిన్న చిన్న గ్రామాలు కూడా స్కూళ్ళు ఉంటాయి. అలాగే అవసరం అనుకుంటే గ్రామ సచివాలయాలు కొత్తగా పెట్టారు కదా, మా ఊళ్ళో గ్రామ సచివాలయం ఉంది, ఖాళీ చేసేయండి సార్, ఖాళీ చేసేయండి, టెంట్లు వేసి బయట పెట్టాలని తీసుకెళ్ళి రోగులు పెట్టండి. ఇక్కడ మనకు కావాల్సిన ముందు ప్రాణం ముఖ్యం, ప్రాణం తర్వాత ఏదైనా సరే. అలాగే మన పట్టణాలకు వచ్చామనుకోండి, అబ్బో కళ్యాణ మండపాలు ఉంటాయి, సినిమా హాళ్ళు ఉంటాయి, జూనియర్ కాలేజీలు ఉంటాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, డిగ్రీ కాలేజీలు ఉంటాయి. అసలు మా బందర్లో అయితే బోళ్ళు కాలేజీ ఉన్నాయి, బందర్లో 3 ఇది నోబుల్ కాలేజీ, పెద్ద కాలేజీ ఉంటుంది, నోబుల్ కాలేజీ, హిందూ కాలేజీ 30 ఎకరాలు ఉంటుంది. అలాగే నేషనల్ కాలేజీ ఉంది, కృష్ణా యూనివర్సిటీ ఉంది బందర్లో. అలాగే ఒక అప్పుడు 15 సినిమా హాళ్ళు, ఇప్పుడు 7-8 సినిమాలు తగ్గిపోయినాయి. బోర్డు సినిమా హాళ్ళు ఉన్నాయి, ఒక 10 ఫంక్షన్ హాళ్ళు ఉన్నాయి. అంటే అక్కడ ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి బందర్లో మీరు వాడుకోవాలంటే. అలాగే గుడివాడలో, విజయవాడలో ఈరోజు ఏమీ వాడుకోకుండా చేతులు ఎత్తేసి ఈరోజు నాడు తూపు తిరిగి దండం పెట్టేసి వాడిని తిట్టడం, వీడిని తిట్టడమా? స్కూల్స్ బిల్డింగ్ అన్నీ వాడుకోవచ్చండి, సినిమా హాళ్ళు అన్నీ వాడుకోవచ్చండి,
సినిమా హాల్ అన్ని వాడుకోవచ్చు, ఫంక్షన్ హాల్ అన్ని వాడుకోవచ్చు, హోటల్ అన్ని వాడుకోవచ్చు. హోటల్ అంటే లాడ్జ్లు అండి, మళ్ళీ తినే హోటల్ కాదు, లాడ్జ్లు అన్ని వాడుకోవచ్చు, కాలేజీలు వాడుకోవచ్చు, యూనివర్సిటీలు వాడుకోవచ్చు, గ్రామ సచివాలయాలు వాడుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కాబట్టి అన్నీ వాడుకోవచ్చు పిచ్చలు విడిగా. కానీ కావాల్సింది చిత్తశుద్ధి, కార్యాచరణ, ప్రణాళిక. మరి దాన్ని అమలు చేయాలంటే ఒక యంత్రాంగం కావాలి. మరి యంత్రాంగాన్ని మానిటర్ చేయాలంటే మనకి నాయకులుగా మనకి లీడర్స్ ఉండాల్సిందే కదా, లీడర్స్ ఉండాలి. మరి మన నాయకులు పనిచేయరు, వైసీపీ నాయకులు ఏవో పనిచేయరు, ఆరోగ్య శాఖ మంత్రి గారు కనపడరు. ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు కనపడరా అంటే ఇంకెవరం వస్తారంటే లింగు లింగం అంటే పేరు నానిగా వస్తారు. ఆయన వాళ్ళని వీళ్ళని తిట్టేసి వెళ్ళిపోతాడు. అదేమంటే ఆ పక్క రాష్ట్రంలో లేదా, ఇక్కడ లేదా, అక్కడ లేదా అంటాడు. పేరు నాని కొడాల నానిగా వస్తారు. ఆయన వచ్చాడంటే వాళ్ళని తిట్టడానికి. ఈరోజు రాష్ట్రంలో మంత్రులు ఎలా ఉన్నారంటే ఒక మంత్రి వచ్చాడంటే మీడియా ముందుకి ఎవరినో ఒకరు తిట్టడానికి వస్తాడు, అంతే. తిట్టాలి, తిట్టి వెళ్ళిపోతాడు. అంతే తప్ప ఆ శాఖ ఏంటి, ఆ శాఖలో ఏం జరుగుతుందని చెప్పేసి ఇక వాళ్ళకి తెలియదు, తెలిసిన చెప్పడానికి కూడా ఏమీ లేదు. వీళ్ళకి మీటింగ్లకు అవసరం అయితే రోడ్డు మీద బస్సులు లారీలు అడ్డుపడి లాక్కుని వెళతారు. వెళ్ళన్నప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రైవేటు వాహనాలని మేము తీసుకుంటున్నాము, తప్పదు ఇవ్వాల్సిందే. మేము సినిమా హాళ్ళు మొత్తాన్ని మేము తీసుకుంటున్నాము, తప్పదు ఇవ్వాల్సిందే. ఆప్షన్ లేదు ఇంక అక్కడ. హెల్త్ ఎమర్జెన్సీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం రైట్ ఉంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి కోర్టుకి వెళ్ళిన చెల్లదాళ్ళకి. మేము ప్రజల కోసం ఈ రోజు నాడు మేము ఈ ఫంక్షన్ హాల్ తీసుకుంటున్నాము, ఈ సినిమా హాల్ తీసుకుంటున్నాము, ఈ జూనియర్ కాలేజ్ మేము తీసుకుంటున్నాము, ఈ బిల్డింగ్ మేము తీసుకుంటున్నాము. ప్రకటించండి అయ్యా, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఏమైతే ఇటువంటి ప్రజల కోసం, ఇది మనకి ఇళ్ళు కాకుండా ప్రజల కోసం వాడే లాడ్జీలు ఇటువంటి ఏమి ఉన్నాయో, కాలేజీలు, అవన్నీ కూడా మీరు తీసుకున్న హక్కు మీకుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఎమర్జెన్సీ ప్రకటించండి, స్టేట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి, మొత్తం తీసుకోండి, ఎంత వర్క్ అంత వాడుకోమని చెప్తున్నాం కదా. మనం చెప్పగలంత చెప్తామండి. మన ఆవేదన, మన గొంతు ఎంతవరకు వినిపిస్తుందో అంతవరకు వినిపిస్తుందండి. మన గొంతు నొక్కనంత వరకు నా గొంతు వినిపిస్తుందండి. గొంతు నొక్కితే ఏం చేస్తామండి, మేము సామాన్యులు, అతి సామాన్యులం అండి, చాలా చిన్నవాళ్ళం, అతి సామాన్యులు. ఏదో ప్రజల మీద ప్రేమతో నుంచి మాట్లాడుతున్నామండి. నాకెందుకు చెప్పండి అండి, హ్యాపీగా పడుకోకుండా నాకెందుకు చెప్పండి, మాట్లాడాల్సిన అవసరం నాకేముందా. ఈరోజు అసలు పరిస్థితి ఎలా ఉందంటే ఘోరంగా ఉందండి. అసలు మాటల్లో చెప్పలేనంత దారుణంగా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. టీవీ సాక్షి టీవీలో వచ్చేది వేరండి, లోపల జరిగేది వేరండి. యువకులండి చచ్చిపోతుందండి, యూత్ అండి. ఫస్ట్ వేవ్లో యూత్కి ఏం కాలేదండి, ఫస్ట్ వేరియంట్లో యూత్కి ఏం కాలా, తట్టుకున్నారు. అసలు పెద్ద విషయం కాదు, జ్వరంలా గెలిపింది. చిన్న వయసు యువకులండి, పెళ్లి కాని యువకులండి, చాలామందిని చూశాను. ఎందుకంటే నా ప్రొఫైల్ లిస్టులో 5,000 మంది ఉంటే 10,000 ఫాలోవర్స్ ఉంటారండి. నాకు కొన్ని వేల పోస్టులు వస్తాయండి, అలా స్క్రోల్ చేస్తుంటే నా ప్రొఫైల్ నుండి దాదాపు 17,000 మంది అంత నేను క్యారీ చేస్తాను కదా. అసలు ఆ ఫోటోలు, వాళ్ళ పోస్టులు చూస్తుండండి, చనిపోయిన పిల్లలు, చిన్న పిల్లలండి. మొన్న కూడా ఒక పోస్ట్ పెట్టాను కదా, ఒక పాతికేళ్ల కుర్రోడండి, నన్ను అన్న అన్న అంటే నాకు ప్రతి వారం కాల్ చేస్తాండి, ప్రతి వారం గుర్తుపెట్టిన కాల్ చేస్తాండి. నేను చేయక్కర్లేదండి, మాట్లాడతాడు. ఒక నాకు సొంత దేవుడి ఇచ్చిన తమ్ముళ్ళ అని వ్యక్తి, నాకు ఏ పని కావాలని చేసి పెడతాడు. అన్న నేనున్నా అని చెప్తాడు. అమెరికా వచ్చి నన్ను కలుస్తానా అండి, నేను కలుస్తానన్నా, నేను నువ్వు రాకపోతే నేనే వస్తానన్నా అని చెప్తే, ఆగుతమ్ముడు కరోనా వెళ్ళిపోయి చూద్దాము, ఇది ఏదో చేద్దాము, హెచ్ఎంబి వేపిద్దాము, మాట్లాడతాను ఎవరో తప్పని చెప్పి చెప్పానండి. అప్పటిది చనిపోయిన పోస్ట్ చూశానండి. దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కూడా ఒక తమ్ముళ్ళలాగా అన్నా తిన్నారా, ఏం చేస్తున్నారన్నా, యోగక్షేమాలు కనుక్కుంటూ ఫోన్ చేసి చాలా చలాకీగా మాట్లాడే వ్యక్తి అండి. ఇంజనీరింగ్ చేశారండి, బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. చాలా చలాకీగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడండి. చాలా పేదరికం నుంచి వచ్చిన కుటుంబం అండి, ఆ కుటుంబానికి అతనే ఆధారం అండి, అమ్మా నాన్నకి. ఏం ఆస్తులేం లేవండి, ఎంతో భవిష్యత్తు ఉందండి, ఎంతో టాలెంట్ ఉందండి కుర్రోడికి. ఒకళ్ళే చచ్చిపోయి ఎవరిని తిడతాం చెప్పండి అండి, ఎవరిని తిడతాం చెప్పండి. చాలా బాధ వేసినండి ఆ రోజు, ఆనందం లేదు. నేను నాకు అసలు కళ్ళకి నీళ్ళు ఆగలేదండి. నేను కొంచెం బేసిక్గా నా వాయిస్ పెద్ద అంటారు, ఇంకోటి అంటారు, కానీ నాకు కొద్దిగా భావోద్వేగం ఎక్కువండి మనుషులకి. నాకు అటాచ్మెంట్ ఎక్కువ సొసైటీతోనూ, మనుషులతో కూడా. నాతో ఎవరైనా మాట్లాడి, నాతో ఎవరైనా ఉన్నప్పుడు, అతను ఒకసారి మాట్లాడినా సరే నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాను మనుషులతో.
అటువంటిది ప్రతి వారం కాల్ చేస్తుంది, ప్రతి వారం కాల్ చేయాల్సిందండి. ఏం చేస్తాం అంతే, ఇంకా బాధపడితే అతను తిరిగి రాడు. కలుస్తా అన్నాడు. అక్కడికి అన్న వచ్చే తమ్ముడు పర్లేదు, మన ఇంట్లో ఉంది కానీ పెద్ద ఇల్లు ఉంది మనకి. మొన్న వాళ్ళకి కరెక్ట్గా అతను చనిపోవడానికి వారం ఉంది అనుకుంటాండి, అది హాస్పిటల్కి వెళ్ళక ముందు నేను మాట్లాడాను. వచ్చే తమ్ముడు మన పెద్ద ఇల్లు ఉంది, తమ్ముడు మన తమ్ముడు ఉంది కానీ నా తమ్ముడు అంటుడు నేను చెప్పానండి. సరే లైవ్ పెద్ద అయిపోతుంది. ఇక పరీక్షల గురించి మనకి కోర్టు ఏదో ప్రస్తుతానికి ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారు కదా, కోర్టుకి ధన్యవాదాలు బతికించారండి. ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఒక సంఘటన చెప్తానండి, విజయవాడలో నిజంగా జరిగిన సంఘటన చెప్తానండి. పిల్లలకి పెద్దగా ప్రభావం చూపకపోవచ్చండి, అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పిల్లలకి తప్ప మామూలుగా అంటే చాలా తక్కువ మందులు ఉంటాయి కదండి దీర్ఘకాలిక వ్యాధులు, చిన్నప్పటి నుంచి ఉంటే చాలా తక్కువ మందులు ఉంటాయి, ఏదో 1000లో ఒకళ్ళిద్దరు ఉంటారేమో కానీ మామూలుగా పిల్లలకి ప్రభావం పెద్దగా చూపదు. కానీ విజయవాడలో ఏమైందంటే, విజయవాడ చాలా చోట్ల చూసినటువంటి సందర్భాలు, విజయవాడలో పాపకి కరోనా వచ్చిందండి. పాపకి కరోనా వస్తే అది ఇల్లు మొత్తం పాకిపోయిందండి, అమ్మనం చనిపోయారండి, అమ్మనం చనిపోయారు, ఇద్దరు అనాథలు అయిపోయారండి. ఈ పాప ద్వారా వచ్చిందండి, పాపకు వచ్చి పాప నుంచి అలా స్ప్రెడ్ అయిపోయింది ఇద్దరికైనా. ఇంకో చోట కూడా అంతేనండి, ఇంకో చోట కూడా ఏదో చదివానండి, తాత తల్లిదండ్రులు లేరండి, తాత పెంచుతున్నారండి పాప, అమ్మ పాపని తాత చనిపోయాడండి వచ్చి కరోనా వచ్చి. అంటే ఈ పిల్లల ద్వారా ఏమవుతుందంటే వాహకాలుగా, ఈ పిల్లలు ఏంటంటే కరోనా వాహకాలుగా ఉపయోగపడతారండి. స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో టీచర్కి ఏమో వచ్చిద్దండి, అక్కడ వీళ్ళు అంటించుకున్న తర్వాత వచ్చి ఇంట్లో అంటిస్తున్నారు, కరోనా వాహకాలు అనమాట. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, వైరస్ నక్కంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు కొద్దిగా ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, ఇప్పుడు వయసులో ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి అంతగా ఎఫెక్ట్ కావట్లేదు, కానీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి మధ్య వయసు వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అయిపోతుందండి. అంటే వాళ్ళకి వచ్చింది అని తెలిసేలోపే ఆల్మోస్ట్ 50% స్టేజ్ దాటిపోతుంది, దాటిపోయి వాళ్ళకి సీరియస్ అయిపోతుంది. ఆ సీరియస్ అయిన తర్వాత మనం చూస్తున్నాం కదా, బెడ్లు ఉండవు, ఆక్సిజన్ ఉండదు, వెంటిలేటర్లు ఉండవు, పట్టించుకునే వాళ్ళు లేరు, అంబులెన్స్ రాదు, పోనీ కాలేజీకి వెళ్ళి అడిగి చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బెడ్లు పొమ్మంటారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 1,000,000 కట్టమంటారు, అది కూడా బెడ్లు లేవంటారు, మళ్ళీ బతిమలు ఆడుకోవాలి, 1,00,000 కట్టాలి, లేకపోతే ఏమైనా రికమెండేషన్ పట్టుకురావాలి. ఇవన్నీ చేసి ఇది ఒక యుద్ధం అండి, ఒక మినీ యుద్ధం చేస్తే కానీ ఈరోజు ఆసుపత్రుల్లో బెడ్ సంపాదించే పరిస్థితి మన రాష్ట్రంలో లేదండి. ఈరోజు నాడు మనందరికీ కుటుంబాలు ఉన్నాయి, మనందరికీ కుటుంబాలు ఉన్నాయి. మనం ఎక్కడున్నా సరే మనకి మనకు సంబంధించి మన అమ్మో నాన్నో తాతో మా అమ్మో బాబాయో పిన్నో ఎవరో ఒక మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. మనమే ఇది గాలికి తుడికి పుట్టినోడం కాదు కదా, ఎందుకంటే ఒక మనకి చాలా పెద్ద మనకి కుటుంబ వ్యవస్థ ఉంది, మనకి ఎవరో ఒకరు మనకి ఉంటారండి మనకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో. ఏం చేస్తాం, మనం ఏం చేయలేము, అంతే ఇక బాధపడుతూ కూర్చోవడమే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.